సీఎం కేసీఆర్ మంచి ఆలోచన మంచి భావనతో హైదరాబాద్ కు అతి దగ్గరలో ఉన్న యాదాద్రి తిరుపతి తరహాలో అతిపెద్ద పుణ్యక్షేత్రంగా చరిత్రలో నిలిచిపోతుందని రాష్ట్ర దేవాలయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని మంత్రి కుటుంబ సమేతంగా ఆలయ ఎమ్మెల్యే గోంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డితో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి పూర్ణ కుంభ స్వాగతం పలికి ప్రత్యేక ఆశీర్వచనాలు చేశారు. దర్శన అనంతరం యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులు పరిశీలించి పనుల పురోగతిని గురించి ఆలయ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిల్ప కళాకారుల నైపుణ్యంతో యాదాద్రి ఆలయం బ్రహ్మాండంగా నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ఇలాంటి శిల్పకళతో కూడిన ఆలయం చూడడం చాలా సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న క్రమంలో ఇలాంటి ఆలయం మంచి పేరు ప్రతిష్టలు తెచ్చే ఆలయం లాగా ఉంటుందన్నారు. స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల వసతి కోసం కాటేజీల పనులు, వీఐపీ వీవీఐపీల వసతి కోసం పనులు జరుగుతున్నాయన్నారు. స్వాతి నక్షత్రం రోజున యాదాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి రావడము, మరి ఈ కార్యక్రమంలో మా ఎంబడి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యురాలు సునీతా మహేందర్ రెడ్డి గారు, సిఓ గారు, డిఎస్పి గారు, మరితర అధికారులు లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శనం చేసుకొని ఈ పనులన్నీ కూడా జరుగుతున్న క్రమంలో మరి అన్నీ కూడా చూడడం జరిగింది. మరి నిజంగా కూడా ఒక గొప్ప ఇది ఒక భావనతో ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఈ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయము హైదరాబాద్కు కేవలం ఒక గంట ప్రయాణంలో ఉన్నటువంటి ఆలయము రేపు రాబోయే రోజులలో ఈ పుణ్యక్షేత్రము లేకుండా బ్రహ్మాండంగా తిరుపతి వెంకటేశ్వర స్వామి మన ఆ దేవాలయం తర్వాత ఈ లక్ష్మీనరసింహస్వామి ఆలయమే చరిత్రలో ఘనంగా ఉంటుంది. మరి బ్రహ్మాండంగా శిల్పి కళాకారుల యొక్క నైపుణ్యంతో బ్రహ్మాండంగా కార్యక్రమం జరుగుతుంది. మరి మేమైతే నిజంగా కూడా ఇటువంటి కళాఖండం ఇటువంటి క్షేత్రం చూడడం అయితే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ముఖ్యమంత్రి గారి నిర్ణయం మేరకు బ్రహ్మాండమైనటువంటి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న దశలో ఈ యొక్క